Are you ready? ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య ఉపవాసముండి ప్రార్థన చేసెను. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య ఉపవాసముండి ప్రార్థన చేసెను. నాతో పాటు చెప్పండి మన ప్రసంగం అంశం, యేసయ్య ఉపవాసముండి ప్రార్థన చేసెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం 3వ వాక్యం 4వ వాక్యం నాతో పాటు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను. యేసు ప్రభువారు 40 పగళ్లు 40 రాత్రులు అంటే 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఆ ఉపవాసం ఉండటం ఆయనకు అవసరం అంటారా చెప్పండి? అవసరం లేదు. ప్రార్థన చేయడం అవసరం అంటారా? అవసరం లేదు. కానీ ఆయన ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన ముందల ఇంకొకటి కలిపాడు. ఏంటిది? అది ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకోవటం అవసరమా? లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. బాప్టిజం తీసుకో అక్కర్లా. పరలోక రాజ్యం ఆయనదే, భూమి ఆయనదే, పాతాళం ఆయనదే, అన్నీ ఆయనయే. కానీ బాప్టిజం తీసుకో అక్కర్లా. కానీ మోడల్ కొరకు, అంటే మాదిరిగా, నేను బాప్టిజం తీసుకున్నాను, అలాగే మీరు కూడా ఏం తీసుకోండి? బాప్టిజం తీసుకోండి. యేసు ప్రభు వారు శిష్యుల పాదాలను కడిగారు. శిష్యుల పాదాలు కడగటం అవసరమా చెప్పండి? అవసరం లేదు. మీకు తగ్గింపు స్వభావం కలుగును గాక అంటే అందరికి వచ్చేసేది. కానీ యేసయ్య ఆయన శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఎందుకు? మోడల్ అంటే ఏంటి? మాదిరి. నేను ఎలాగైతే ఇతరుల పట్ల దీనంగా ఉన్నానో, తగ్గింపు స్వభావంతో ఉన్నానో, అలా మీరు కూడా కలిగి ఉండాలి అని యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏ ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే అద్భుతాలు జరగవా? స్వస్థతలు జరగవా? మహిమలు జరగవా? జరుగుతాయి. కానీ యేసయ్య, నేను మాదిరిగా చేస్తున్నా, మీరు కూడా మాదిరి చేయండి. యేసు ప్రభు వారు యొర్దాన్ నదికి వెళ్ళారు, నీటిలో మునిగారు, పైకి వచ్చారు. పైకి రాగానే ఆకాశం తెరవబడింది. కుమారుడైన యేసయ్య అక్కడ ఉన్నాడు. తండ్రైన దేవుడు పరలోకములో, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీద వాళ్తున్నాడు. ఒక స్వరం వినబడింది తండ్రి దగ్గర నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అందరు అనుకున్నట్లు కాదు. ఈయన ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత అద్భుతమైన స్వరం! తద్వారా ఆయన అద్భుతాలు చేయగలిగారు, స్వస్థతలు చేయగలిగారు, మేలు దీవెనలు అతన్ని వెంట వచ్చినాయి, ఆ ఘనత వచ్చింది. అంత మాత్రమేనా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననగా ఘనత మాత్రమేనా? హెచ్చింపు మాత్రమేనా? అతనికి ఏం కూడా కలిగింది తెలుసా? అతని వెంట దుఃఖము వెంబడించింది, వేదన వెంబడించింది, నష్టం వెంబడించింది, ఎడబాటు వెంబడించింది, అపహాసకరమైన మాటలు వచ్చినాయి, దూషణకరమైన మాటలు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక పక్కన ఘనత, ఘనతతో పాటు ఏం కూడా వచ్చినాయి? నింద, అపహాసాలు, ఎగతాళి మాటలు. నేను చెప్పనా, ఆయనకి ఘనత వచ్చినప్పుడు, ఆయనకి మహిమ
వచ్చినప్పుడు ఏది కూడా వెంబడించినాయి, ఇటువంటివి కూడా అతన్ని వెంబడించినాయి. అటువంటప్పుడు అతను దాన్ని పట్టించుకోగలా ఏం చేశాడు తెలుసా యేసుప్రభు వారు? ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ప్రణాళికకు వ్యతిరేకంగా వచ్చినవన్నిటినీ ఛేదించేటట్టు చేశాడు. ఈ రోజున యోహాను సువార్త 1:12 ఎలా చెప్పబడుతుంది? తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఎటువంటి ఘనత, ఎటువంటి హెచ్చింపు, ఎటువంటి స్థానం! తద్వారా మనకి కష్టాలు రావా? కష్టాలు వస్తాయి, ఇరుకు వస్తుంది, కన్నీరు వస్తుంది, నింద వస్తుంది, కానీ యేసయ్య అటువంటి వాటిని ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాగైతే ఛేదించి తన గురికి వెళ్ళాడో, మనం కూడా అటువంటి ఘనత మనకిచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఏ శక్తి నిలబడినా, అపకాశం నిలబడినా, ఉపవాస ప్రార్థన ద్వారా ఛేదించి ఆ ఘనతలో మనం అడుగు పెట్టగలం, ఆ దీవెనలో మనం అడుగు పెట్టగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్తేర్ రాణి అనాథ పాప, ఎస్తేర్ అనాథ పాప, కానీ నా దేవుడు ఆమెని రాజుగారి భార్యగా ఉంచాడు. ఘనత, స్థానం మారింది, విలువ మారింది, కానీ ఆ ఘనతలో ఆమె ఉండకుండా, ఆ విలువలో ఆమె ఉండకుండా హామానన్న మంత్రి లేచి ఆమెని చంపాలని చూశాడు, ఆ జాతి వాళ్ళని చంపాలని చూశాడు, బురద జల్లాడు, విమర్శించాడు, ఎగతాళి చేశాడు. వేదన పడలా ఏమి చేసింది తెలుసా? నాకు దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన స్థానము నుండి తప్పించడానికి సాతాను గాడు ఏ ప్రయత్నం చేసినా ఆమె కృంగిపోలా. ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను గాడు చేసింది మొత్తం ఛేదించేసింది. దానియేల్ బానిసగా వచ్చాడు. ఎక్కడికి? బబిలోన్ దేశానికి బానిసగా వచ్చినప్పుడు దేవుడు అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు. ఉన్నత స్థానం, ఘనత, పలుకుబడి, ఉన్నతమైన స్థానములో దేవుడించాడు. కానీ ఆ స్థానములో ఉండకుండా అతని స్నేహితులు, రాజు, మిగతా వాళ్ళందరూ చంపాలని చూసినప్పుడు వేదన పడిపోలా, కృంగిపోలా, నిరుత్సాహపడలా, దేవుడు నాకు ఇచ్చాడంటే అది ఎన్నడూ నిలబడాలి, దేవుడిచ్చాడంటే అది తరతరాలు నిలబడాలి, మధ్యలో పోయేది కాదు, దాని మధ్యలో ఇది వచ్చిందనగానే ఉపవాస ప్రార్థన ద్వారా ఆ దుష్ట శక్తులను ఛేదించేశాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడి చెప్పేది, నీకు దేవుడు ఏదన్నా ఘనతనిచ్చాడా? ఏదన్నా విలువనిచ్చాడా? ఏదన్నా హెచ్చింపునిచ్చాడా? దానికి వ్యతిరేకంగా యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా సాతాను నీ దగ్గరికి వస్తున్నాడా? ఎస్తేర్ దగ్గరికి వచ్చినట్లుగా నీ దగ్గరికి వస్తున్నాడా? దానియేలు దగ్గరికి వచ్చినట్లుగా నీ దగ్గరికి వస్తున్నాడా? వాళ్ళందరూ కృంగిపోలా, నాకెందుకులే అనుకోలా, ఏం చేశారాళ్ళు చెప్పండి? ఉపవాస ప్రార్థన చేసి అటువంటి దుష్ట శక్తులను ఏం చేశారు? ఛేదించారు. ఉపవాస ప్రార్థనలో నువ్వు చేస్తుండగా ఇటువంటి దుష్ట శక్తులను ఛేదించే శక్తిని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా ఆ ఘనతను నువ్వు అనుభవించబోతున్నావు, ఆ దీవెనను అనుభవించబోతున్నావు, ఆ స్థానాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. దేవుడిచ్చింది ఏ శక్తి దొంగలించలేదు, ఏ వ్యక్తి దొంగలించలేడు, ఏ శక్తి దొంగలించలేదు, ఏ వ్యక్తి దొంగలించలేడు. హల్లెలూయా. నెహెమ్యా రాజుగారికి గిన్నె అందించేవాడు. అటువంటి వ్యక్తి గవర్నర్గా యెరూషలేములో ఉన్నాడు. అటువంటి వ్యక్తి గవర్నర్గా యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళగానే దేవుడు అతనికి ఆ స్థానం మారింది, దేవుడు ఘనతనిచ్చాడు, విలువనిచ్చాడు. రాజుగారికి గిన్నందిచ్చేవాడు ఇప్పుడు ఏంగా మారాడు? గవర్నర్గా మారాడు, ఘనతలోనికి వెళ్ళాడు, విలువలోనికి వెళ్ళాడు. అతని పేరు ఊరంతా తెలుస్తుంది, కానీ ఆ ఘనతలో ఉండకుండా, ఆ పేరులో ఉండకుండా అతన్ని దించాలని సన్బలత్, తోబియా, గెర్షేములు నిలబడగా వెంటనే ఏం చేశాడు తెలుసా? కృంగిపోయాడు వాస్తవమే, వేదన పడ్డాడు వాస్తవమే, భయపడ్డాడు వాస్తవమే, కానీ ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేసి ఆ సన్బలత్, తోబియా, గెర్షేముల యొక్క దుష్టశక్తులని ఛేదించేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు యావరేజ్గా ఉన్నప్పుడు నిన్నెవరూ పట్టించుకోరు. బిలో యావరేజ్గా ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు.
ఎప్పుడైతే ఉన్నత స్థానానికి వస్తున్నావో అప్పుడు మనుషుల కళ్ళు నీ మీద పడతాయి, అధికారుల కళ్ళు నీ మీద పడతాయి, బంధువుల కళ్ళు నీ మీద పడతాయి, దెయ్యంగాడి కళ్ళు నీ మీద పడతాయి, సాతానుగాడి కళ్ళు నీ మీద పడతాయి. అటువంటప్పుడు ఆ దేవుడిచ్చిన స్థానము నుండి నిన్ను కిందకి దించాలని చూస్తున్నప్పుడు భయపడద్దు. ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని మీద ఆధారపడు. అందుకే మనం ఉపవాస ప్రార్థన చేసేది. ఉపవాస ప్రార్థనకున్న అర్థం ఏంటి తెలుసా? నా శక్తి మీద నేను ఆధారపడట్ల, నీ శక్తి మీద నేను ఆధారపడుతున్నా, నీ బలం మీద నేను ఆధారపడుతున్నా. హల్లెలూయా. కొండ దిగుభాగమున ఉన్నప్పుడు జారి పడిపో, కొండ దిగుభాగమున ఉన్నప్పుడు పడవు. కొంతమంది జారిపోతూ ఉంటారు, కొంతమంది పడతారు, ఆ తర్వాత సంగతి. కొండ దిగుభాగమున ఉన్నప్పుడు జారి పడిపో, వెంట వెంటనే పడవు. కానీ కొండ ఎక్కుతున్నప్పుడు జారి పడే ఆస్కారాలు ఉన్నాయి. కొండ పైకెక్కినప్పుడు జారి పడే ఆస్కారాలు ఉన్నాయి. అటువంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ నా జీవితములో దేవుడు ఉన్నత స్థానం ఇస్తున్నప్పుడు, దిగువ భాగములో ఉన్నప్పుడు పడిపోయే ఆస్కారాలు ఉండవు, జారి పడే ఆస్కారాలు ఉండవు. దేవుడు నిన్ను ఉన్నత స్థానం తీసుకొస్తున్నప్పుడు జారి పడే ఆస్కారాలు ఉన్నాయి. అటువంటప్పుడు నీ శక్తి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు. నా దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు, ఆ శిఖరం పైన నిన్ను నిలబెడతాడు. Praise the Lord.